నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మార్చి 1 నుంచి ఇంటర్ 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ఎన్నికల నేపథ్యంలో ముందుగానే నిర్వహణ మకరాపురంలో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దేశానికే తలమానికం అవుతుందని వెల్లడి नूट याभ मंदिर मार्च एन जगन गेलवेर चंद्रबाबु वैकापा नेतल डिपॉजिट गलता जोस्यम राष्ट्र उज्ज्वल भविष्य कोसम तेरेपा तो पोत्तन्न पवन कल्याण कनीसम पदेपा को आकांक्ष राष्ट्र दंग ओट्ल सीईसी की प्रधान पार्टी फिर्याद జాబితాలో మార్పులు చేర్పులకు వినతి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన ఐసిడిఎస్ సిబ్బంది బెదిరించినా ఉద్యమం ఆగదని తేల్చి చెప్పిన మహిళలు లోక్సభలో భద్రతా వైఫల్యంపై అట్టుడికిన పార్లమెంట్ చర్చించాలని విపక్షాలు పట్టు 14 మంది సభ్యుల సస్పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించింది వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున మార్చి 31 లోగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించింది 6 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్షలకు హాజరు కానున్నారు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించి మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ లోగా రాత పరీక్షలు పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి మొదలై 30వ తేదీకి పూర్తవుతాయని అన్నారు పదో తరగతి మొత్తం 7 సబ్జెక్టులకే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు తేడలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకు ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఈ మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటోగా నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ ఎందుకంటే అది మన చేతిలో లేదు ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదైనా ఉంటే డివిజన్లో మార్పులు ఏమి ఉంటే అప్పుడు ఆలోచించుకుంటాం 6 లక్షల మంది వచ్చి 10 కాసు ఇంటర్మీడియట్ వచ్చి 10 లక్షల మంది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి ప్రాక్టికల్స్ థీరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి మార్చి 1 నుంచి మార్చి 20 తేదీ వరకు జరుగుతాయి ఇంకా ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మార్చి 15వ తారీఖుకే అవన్నీ కూడా కంప్లీట్ అవడం జరుగుతుంది అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం అలాగే కంప్లీట్ అయిన తర్వాత 10వ తారీఖు పరీక్షల్ని అయిపోవడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహణ జరుగుతుంది పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో కిడ్నీ మార్పిడి చేసి ఇక్కడి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏ విధంగా పనిచేస్తుందో దేశానికి చూపిస్తామని సీఎం జగన్ అన్నారు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మకరాపురంలో 700 కోట్లతో నిర్మించిన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించారు ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు ఆ దాస పెట్టాడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
ఈ పని చేయబోతా ఉంది. ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫిబ్రవరిలో ఇక్కడే ఇదే పలాసలో ఇదే కిడ్నీ రీసెర్చ్ ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతాదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ పర్యటించినా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం సభకు వెళ్లే దారి పొడవునా ఆంక్షలు పెట్టడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వ్యాపారాలు జరగకుండా దుకాణాలు మూసివేశారు. సీఎం సభకు ఆర్టీసీ బస్సుల ద్వారా జనాలను తరలించడంతో బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేద్కర్ విశ్వవిద్యాలయంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులను సైతం సీఎం సభకు తరలించారు. వైకాపాలో 151 మంది ఎమ్మెల్యేలను మార్చినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలవదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దళితులు, బీసీలనే బదిలీ చేసిన జగన్ బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదని నిలదీశారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు, జగన్కు అని అన్నారు. ఏపీలో మొదలైన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, నోటిఫికేషన్ వస్తే మరింత మారుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ అహంకారంతో రైతుల జీవితాలపై దెబ్బ కొట్టారని చంద్రబాబు మండిపడ్డారు. మార్పు మొదలైంది, ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చాం. ఆ పాపం ఈరోజు మనకు శాపంగా మారింది. అందుకే మనం మారాలి అనేది వచ్చింది. ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కొంపట తొలిచుకుంటాం అనే పరిస్థితికి వచ్చేసారు. దీనికి కారణం 5 ఏళ్లలో ఇష్టానుసారంగా పన్నులు పెంచడం, అసలు పరిపాలన అంటూ లేకుండా పోవడం. ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూస్తే చాలా అసూయగా ఉంటాం. ఇప్పుడు వాడు 30 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి ఎన్పీఏకి వెళ్ళిపోయింది. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఈరోజు ఎవరికి ఉద్యోగం లేదు. నెంబర్ 1, 24% నిరుద్యోగంతో ఏపీ నెంబర్ 1. ఈరోజు చదువు మీద నిరాసక్తత వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా ఇంతమంది పిల్లలు అన్రెస్ట్. యూత్లు ఇంతవరకు ఇంత అభద్రతాభావం, ఇంత నిరాశ, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు. ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంట కడతానంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్తుంది అంటే ఎంత బ్రహ్మండి వీళ్ళకు. 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ. మామూలు కూడా కాదు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజానీకొక ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మీకు ఏ దురుకు చేశారు అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరినీ ట్రాన్స్ఫర్లు చేస్తారు, అందరినీ ట్రాన్స్ఫర్లు చేసి మళ్ళీ గెలిపించేస్తారంట, 178 గెలిపించేస్తారంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా, నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా, నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ. ఏమంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు, ప్రతి ఒక్కరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల పైన ఆధారపడింది. గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా, సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. వాడ క్యాండిడేట్ని చూస్తే తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజామోదం. రేపు జరగబోయే సైకో జగన్కి, రాష్ట్ర ప్రజలకి. మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. ఇంకొక పక్కన అన్ని ఒక వ్యవస్థ కాకుండా రోడ్లు వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ, అగ్రికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అన్ని కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, హాస్టల్స్ లో భోజనం పెట్టేది కూడా వ్యవస్థ నాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. అంగన్వాడీ వాళ్ళు శాలరీస్ అడిగితే, నువ్వు చెప్పిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి ఉద్యోగాలను తీసేస్తా ఉంటా. ఎంతమంది తీసేస్తారు మీరు ఉద్యోగాల నుంచి? మీరేమీ తీసేయలేరు. ఇంకా రెట్టింపుగా, ఇంతకుముందు నేనే 10,500 రూపాయలు ఇచ్చాను. మళ్ళీ అంగన్వాడీ టీచర్స్కి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పూర్తిగా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం. దగ్గర దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. దీనికి కారణం
పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. తుఫాను వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చాయి. భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు. శ్రద్ధ తీసుకుంటే డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది. ఇప్పుడు దగ్గర దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీళ్లలో మునిగింది. ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ సరిగా కానీ మెయింటైన్ చేస్తుంటే కొంత డ్యామేజ్ ఇది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం. ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన. రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత, అంతేగాని దోపిడీ కాదు. వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు. ఇంకొక పక్కన ఎంత ఇస్తారు ఏ పంటకు బీమా లేకుండా చేశాడు. ఇది ఇంకొక పెద్ద ప్రమాదమైన పరిస్థితి. ఒక వ్యక్తి యొక్క అహంకారం, ఒక వ్యక్తి యొక్క చేతగాంతనం. నేను సెపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీని పెడతా అన్నాడు. కొండ 4 మంది వేస్తే ఉండ 4 పోయినట్టు ఉండే వ్యవస్థను సర్వనాశనం చేసి రైతుల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు. అది ఒక పెద్ద శాపంగా మారింది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కనీసం పరామర్శించే తీరిగ కూడా లేదు వీళ్ళకు. ముఖ్యమంత్రి విన్యాసాలు మీరు చూశారు, కారు పట్టేసుకొని పరామర్శించే పరిస్థితి. వ్యవసాయం అంటే తెలియదు, ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు డిఫరెన్స్ తెలియదు. అలాంటివన్నీ కూడా మాట్లాడే పరిస్థితి, అపహాస్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎంత భయంకర, రోడ్లు పొలాలు కలిసిపోయినాయి. రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం జనసేన పొత్తు 10 ఏళ్లైనా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన మైనార్టీ నాయకులు మహమ్మద్ సాదిక్, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారి గరికపాటి వెంకట్ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లాలో వలసలు ఆగాలన్నా, తాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలన్నారు. ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో అలయన్స్ లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన అలయన్స్ కొట్టేయాలి. ప్రకాశం జిల్లా ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాల్లాగా ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ నీటి సమస్య అయితే ఉందో, ఏ నిరుద్యోగం అయితే ఉందో, ఉపాధి అవకాశాల కోసం వలసలకుండా ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం నిలబడతాను. సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని, రెవెన్యూ అధికారులని, సినిమా టికెట్ల కోసం వాడే విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ. రాష్ట్రంలో వాలంటీర్లు రాజ్యాంగేతర శక్తులుగా మారని, ఓట్ల ప్రక్రియలో వారిని భాగస్వాములుగా చేస్తున్నారని తెదేప ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఓట్ల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. లక్షలాది ఓటర్లని తొలగించిన దానిపైన అక్కడ సీఈఓలకి, డీఈఓలకి, ఈఆర్ఓలకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం. మేము ఇచ్చిన కంప్లైంట్లు పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. దీని అంతటికి కారణం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం ఏదైతే దాని కింద కమిషన్ కింద పనిచేస్తున్నారో వాళ్లని భయభ్రాంతులు చేస్తూ వాళ్లకు అనుకూలమైన చోటను మాత్రమే వ్యవహరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగానే జరుగుతున్నది. అదేవిధంగా ఇంకొక కంప్లైంట్ అంటే ఏపీ నీడ్స్ జగన్ అనేది ప్రభుత్వ ఖర్చుతో పార్టీ కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా వాళ్ళు ఇంకొక కార్యక్రమం చేపట్టారు. ఓటర్ ఎన్యూమరేషన్ లో వాళ్ళు చేసేటటువంటి అక్రమాలలో భాగంగా దీన్ని కూడా పరిశీలించి దాని మీద కూడా చర్య తీసుకోవాలన్నాం అని చెప్పాం. వీటిలన్నీ నిన్న తర్వాత ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. రేపు 22న విచారణకు అక్కడికి వస్తున్నారు కాబట్టి యాక్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నాం. రాష్ట్రంలో దొంగ ఓట్లు, ఫారం 7 అప్లికేషన్లలో బూత్ స్థాయిలో తెదేప అవకతవకలు చేస్తుందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. దొంగ ఓట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రానికి సమర్పించామన్నారు.
ఐదు అంశాలను ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. లాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి, ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉండాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని బిజీగా ఏదైతే వాళ్ళు ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేయాల్సినటువంటి సమయాన్నంతా కూడా ఈ రకంగా వేస్ట్ చేస్తూ ఫ్లిమ్సీ గ్రౌండ్స్ మీద ఫాల్స్ కంప్లైంట్లన్నీ ఇవ్వడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకం. అధికార పార్టీ నేతలు దరఖాస్తు చేయకుండానే ఓటర్ల వివరాలు మార్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా నేతలు ఆరోపించారు. పోలింగ్ బూత్ను వారికి అనుకూలంగా ఉండేలా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఓటర్స్ లిస్టు ఏదైతే ఉందో దానికి వాటి ట్యాంపరింగ్ గురించి ఏదైతే మనం వింటూ వస్తున్నాము, దీనికి తోడు ఇవాళ ప్రధానంగా ఏమిటంటే ఎపిక్ కార్డ్స్ డ్యూప్లికేషన్. ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే 35,000 మంది ఓటర్ కార్డ్ని డ్యూప్లికేట్ చేసి మేము చాలా పెద్ద మెజారిటీ సాధించాము అని చెప్పి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తుందో, వారు చేసినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రుజువు ఇవాళ ఎలక్షన్ కమిషనర్ కి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల ఒరిజినల్ ఎపిక్ కార్డ్స్ ఒక పార్టీ డౌన్లోడ్ చేయడం, ఈ డౌన్లోడ్ చేసిన ఎపిక్ కార్డ్స్ లో ఉన్న ఒరిజినల్ ఓటర్ ఫోటోగ్రాఫ్ తీసేసి దాంట్లో ఎవరైతే వీళ్ళకు అనుకూలంగా ఉండి దొంగ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ల ఫోటో చేర్చి ఒక కొత్త ఎపిక్ కార్డు తయారు చేయడం, ఈ కార్డుని మళ్లీ వేరే సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా దొరకకుండా ఉండేలా ఇమేజ్ షార్పెన్ చేసి సుమారు ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనే 2.5 లక్షల ఓట్లు ఎపిక్ కార్డ్స్ ఇలా తయారు చేసి పెద్ద మొత్తంలో ప్రజల్ని ఓటర్ బూత్లకు తరలించడం చూశాం. విశాఖ జగదంబ కూడలి సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లో నైట్రస్ ఆక్సైడ్ పేలుడుతో జరిగిన ఈ ప్రమాదంతో ఆసుపత్రిలోని అన్ని అంతస్తులను దట్టమైన పొగ కమ్మేసింది. రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. వృద్ధులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఐసీయూలో ఉన్న 52 మంది రోగులను చకచక కిందకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్సుల్లో ఇతర ఆసుపత్రులకు తరలించారు. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలు పొగను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంగన్వాడీల ఆందోళనలు 3 రోజు హోరెత్తాయి. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వం బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తలుపులు తెరిపించడంపై మహిళలు మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా మొండి పట్టుదలకు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. అంగన్వాడీలకు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 3 రోజు ఆందోళనలు కొనసాగించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ గోలుకొండ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీలు ఆందోళన చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో అంగన్వాడీ వర్కర్లు దీక్ష చేశారు. సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా నేతలు వారికి సంఘీభావం ప్రకటించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తొలగించి పిల్లలకు తరగతులు నిర్వహించారు. దీనిపై మహిళలు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గ్రాట్యుటీ ఇవ్వాలని అంగన్వాడీలు ఆందోళన చేశారు. తెదేపా, జనసేన నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. 2022లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం అని, ఆ వేతనం కూడా మాకు ఇవ్వడం లేదు. ఆ 10,500 గత ప్రభుత్వం ఇచ్చింది మాకు, ఆయన పెన్షన్ కల్లా 1,000 రూపాయలే. ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మాకు ఏమి అమలు చేయడం లేదు. ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలని, అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని, మా న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేయడం. శ్రీకాకుళం ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు చిన్నారుల తల్లులు మద్దతు తెలిపారు. బొబ్బిలి ఎమ్మెల్యే సెంబంగి వెంకటాపలనాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయనగరం ఎన్టీఆర్ కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సీఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రెండో డివిజన్ 19వ వార్డు బిందెల కాలనీలోని 93వ అంగన్వాడీ సెంటర్ను తెరిచేందుకు వెళ్లిన సిబ్బందిని మహిళలు అడ్డుకున్నారు. గుంతకల్లెలో రోడ్డుపై భిక్షాటన చేశారు. రాయదుర్గంలో ఆర్ఎన్బి అతిథి గృహం ఎదుట ధర్నా చేశారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, సిపిఎం నేతలు వారికి మద్దతు తెలిపారు. సింగనమలలో భిక్షాటన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరవకొండలో మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేశారు. తెలంగాణ కన్నా తక్కువ జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్లలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న అంగన్వాడీలు, ఆయాలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మడకశిరలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి మహిళలు నిరసన తెలిపారు. హిందూపురంలో కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ చేశారు. ఇందిరమ్మ కూడలి వద్ద తెలుగు మహిళలు వారికి సంఘీభావం తెలిపారు. వేదంచెర్లలో రోడ్డుపై మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. ఆస్పరలో ఆందోళన నిర్వహించారు. పత్తికొండలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రాలయంలో మానవహారం చేశారు. ఆదోనిలో మోకాళ్లపై నిరసన తెలిపారు. తెదేపా నేతలు వారికి మద్దతు ప్రకటించారు. నంద్యాలలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై దీక్ష చేశారు. సీఎం స్పందించకుంటే తమకు బటన్ నొక్కే అవకాశం త్వరలో ఉందని గుర్తు చేశారు. లోక్సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించి పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. నిన్నటి ఘటనపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే నిన్నటి ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నిన్నటి ఘటనను అందరూ ఖండించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆటంకాలు సృష్టించే వారికి పాసులు ఇవ్వొద్దని సూచించారు. అయినా ప్రతిపక్షాలు శాంతించకపోవడం వల్ల స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభను వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి సమావేశమైన విపక్ష సభ్యులు ఆందోళన వీడకపోవడం వల్ల 3 గంటలకు వాయిదా పడింది. తరువాత 14 మంది విపక్ష సభ్యుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం లోక్సభను రేపటికి వాయిదా వేశారు. తృణమూల్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రైన్ ను పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ తెలిపారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి పెద్దగా నినాదాలు చేశారు. వారిని తమ స్థానాలకు వెళ్లాలని చైర్మన్ సూచించగా డెరెక్ తిరస్కరించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డెరెక్ను సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు డెరెక్ను ప్రస్తుత సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేసినట్లు ధన్కర్ ప్రకటించారు. తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో 3 సార్లు వాయిదా పడిన రాజ్యసభ చివరకు రేపటికి వాయిదా పడింది. What are you doing, Mr. Derek O'Brien? You have committed...